హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆహా ఏమి విందు ఛానల్ ద్వారా మీ అందరికీ చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాను. ఈరోజు అయితే మీతోటి కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని కనిపించాను కూడాను. ఇప్పటి వరకు నా పేరు కానీ మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి, ఏ విషయాలు కూడా మీతోటి షేర్ చేసుకోలేదు. ఈరోజు అయితే మీతోటి ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా పేరు శిరీష, మేము హైదరాబాద్లో ఉంటాము. నాకు ఒక బాబు అండ్ మా పేరెంట్స్ వచ్చేసి చోడవరం వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, అక్కడ ఉంటారు. అండ్ మా అత్తయ్య వాళ్ళు భీమవరంలో ఉంటారు. ఈరోజు వీడియో వచ్చేసి ఆలూ స్పినాచ్ శాండ్విచ్ విత్ హోమ్ మేడ్ మయోనీస్. మనం ఇంట్లోనే మయోనీస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు బయట మయోనీస్ ఎలా తయారు చేస్తారన్నది తెలిస్తే అసలు మనం బయట మయోనీస్ అనేది కొనుక్కోమేమో. నాకైతే అలా తెలిసిన తర్వాత నుంచి అసలు బయట కాకుండా ఇంట్లోనే హెల్దీగా చేసుకుందాం అనిపిస్తున్నది. ఇదిగోండి చూసారా, ఇది హోమ్ మేడ్ మయోనీస్. చాలా టేస్టీగా చాలా బాగున్నది. ఈ మయోనీస్ మనం శాండ్విచెస్లోకే కాకుండా దోశలోకి కూడా బాగున్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ శాండ్విచ్ కూడాను, స్పినాచ్ శాండ్విచ్ చాలా టేస్టీగా బాగుంది ఈ రెండు కాంబినేషన్ తోటిని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మయోనీస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇది హెల్దీ వెర్షన్ అన్నమాట. ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు అరగంట సేపు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పు నీళ్లతో సహా వేసి ఒక 5-6 పన్నీరు ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ పెప్పరు, 1/2 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీస్పూన్ ఒరిగానో ఫ్లేక్స్, 1/2 నిమ్మచెక్క వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా థిక్ పేస్ట్ లాగా ఉండాలి. జీడిపప్పు నానబెట్టిన నీళ్లు వేస్తున్నప్పుడు చూసుకుని వేయాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నీళ్లే ఉండాలంతే. అంతకంటే ఎక్కువ ఉండి మయోనీస్ మనకి పల్చగా వచ్చేస్తే టేస్ట్ బాగుండదు. థిక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది 8 బాక్స్లోకి వేసి 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు శాండ్విచ్ కోసం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీస్పూన్ మినప్పప్పు, 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మిరపకాయలు ఒక 4 వేసి, సన్నగా కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ వేగించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక 1/2 కప్పు తరిగిన పాలకూర వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుని మూత తీసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుని ఒకసారి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఎర్రకారం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి బాగా కలిసిన తర్వాత ఉడికించిన బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ దుంపలు తీసుకున్నాను. అంటే మీడియం సైజ్ దుంపలు 3 నుంచి 4 వరకు తీసుకున్నాను. బంగాళదుంప ముద్ద ఈ మిక్సర్లో వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టెఫ్ని పరాతా చేసుకోవటానికి కూడా బాగుంటుంది. నేను మార్నింగ్ శాండ్విచ్ చేసుకున్న నైట్ ఈ స్టెఫ్ యూజ్ చేసి పరాతా చేసుకున్నాను. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే ఆలూ స్టఫ్ రెడీ అయిపోతుంది. ఈ స్టఫ్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనించుకోవాలి. నెక్స్ట్ శాండ్విచ్కి కావాల్సినవన్నీ ఒక దగ్గరికి తెచ్చుకోవాలి. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ మిల్క్ బ్రెడ్తో అయినా సరే చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక స్లైస్కి మయోనీస్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్లైస్కి ఆలూ పేస్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక చీజ్ స్లైస్ పెట్టి క్లోజ్ చేసేసేయాలి. నేనైతే ఇక్కడ పిల్ల బాబుకి ఇస్తున్నప్పుడు ఫుల్ చీజ్ స్లైస్ పెట్టాను, కమ్మగా బాగుంటుందని చెప్పి. మేము తింటున్నప్పుడు ఒక 1/2 చీజ్ స్లైసే పెట్టుకున్నాను. ఇలా శాండ్విచ్ మేకర్లో కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి బ్రెడ్కి కూడా బటర్ ఆర్ ఘీ అప్లై చేసుకుని శాండ్విచ్ని టోస్ట్ చేసేసుకోవడమే. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ కానీ లేకపోతే పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమి తేడా ఉండదు పెనం మీద కాల్చుకున్న శాండ్విచ్ మేకర్లో అయినా సరే. ఈ మయోనీస్ స్ప్రెడ్ చీజ్ బ్రెడ్ చేసుకునేటప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి చీజ్ బ్రెడ్ మయోనీస్ అప్లై చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది, వాళ్ళకి చాలా నచ్చుతుంది. అంతే, టేస్టీ టేస్టీ శాండ్విచ్ రెడీ. ఇదిగోండి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది.
ఆలూ స్పినాచ్ శాండ్విచ్. చాలా టేస్టీగా చాలా బాగుందండి. సూపర్. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఆకుకూరలు తినని పిల్లలైతే ఈ శాండ్విచ్ తిన్నారంటే అసలు వాళ్ళకి ఇందులో ఆకుకూర వేసామని కూడా తెలియదు. చాలా టేస్టీగా ఉంది. వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.